జగన్ గారు రాకముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు రెండు లక్షల కోట్లు పైగా అప్పులు ఉన్నాయి ఎందుకున్నా ఇప్పటికీ లెక్కళ్ళవు మట్టి నీరు కుండ పెంకు ఇటాంటివి చేశాడు అది ఏమైందో ఎంత గొప్ప ఉందో మిగున్నాయి చెప్పక్కర్లా మరి అంత పెద్ద రాజకీయ నిత్ఞుడు చంద్రబాబు గారు ఎంత గొప్ప సీనియర్ ఆయనే రెండు కోట్ల అప్పు జగన్ గారు మకాన కొట్టి ఒక వంద కోట్లు మాత్రం ఖజానాలో పెట్టి అన్ని కోట్ల ప్రజలున్న ఆ ప్రభుత్వాన్ని జగన్ గారికి అప్పు చెప్పాడు అవి ఈయన వడ్డీగడుతూ ఉండాలి అవి తీరుస్తూ ఉండాలి మళ్ళా కొత్త అప్పులు తీసుకుంటూ ఉండాలి మళ్ళా ప్రజలు సేవ చేస్తూ ఉండాలి ఇందులో జగన్ గారు ఎక్కడ పరిపాలన చేయకుండా విదేశ పర్యటనలు చేశారు చంద్రబాబు నాయుడు దావోస్ ఓస్ ఈ వెళ్ళాడు కూతుళ్ళు అక్కడ ఉన్నారు ఇద్దరు జగన్ గారు కూతుళ్ళు ఇద్దరు ఆడపిల్లలు ఎన్నిసార్లు అడగ వెళ్ళారు మీ కళ్ళము చూస్తూ ఉన్నారుగా ఎప్పుడైనా లూజ్ టాక్ మాట్లాడి ప్రజల్ని కిన్నలు చేయటం కాపుల్ని కిందలు చేశారు మొదటగా పద్మనాభాన్ని కొట్టారు చంద్రబాబు గారి పరిపాలనలో వాడు కోడలను లాగారు వాళ్ళ భార్యమని లాగారు ఇంట్లోంచి బయట నెట్టేశారు ది గ్రేట్ లీడర్ మొదటగా పద్మనాభా గారిని ఎవరన్నా మాట్లాడారా చంద్రబాబుకి కాపుల మీద ప్రేమ ఉందా పవన్ కళ్యాణ్ ఎస్సీ స్టీల్ దిట్టాడు కదా నేను మీకు లిపింగ్ చేయించాను కదా ఎస్సీ ఎస్టీలు పుట్టాలని ఎవ్వడని కోరుకుంటాడా అగ్రవర్ణంలో పుట్టాలని కోరుకుంటారు అని ఒక ముఖ్యమంత్రి అన్నాడంటే చంద్రబాబు నాయుడు అన్నాడంటే హౌ డేర్ హీస్ అంటే మనం పిచ్చి నా కొడుకులు